వెస్తలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశారని వెస్త నాయకులు కొత్తిమీర వెంకటేష్ అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్న వెస్తలకు రాజకీయ పదవుల్లో అన్యాయం జరుగుతుందని వెస్త నాయకుడు మీడియా సమావేశంలో తెలిపారు. కర్నూలులో 20,000 ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. వెస్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చిన రాజకీయ పార్టీకే తమ మద్దతు ఉంటుందని అన్నారు. బీసీలో కొన్ని కులాలకే సీట్లు ఇస్తున్నారని, బెస్తలకు ఒక సీటు కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెస్తలకు రాజకీయంగా న్యాయం చేయకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెస్త నాయకులు పగడాల కోదండ, తెలుగు శ్రీనివాసులు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ భవన్ నందు బెస్త మత్స్యకార కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా గత 70 సంవత్సరాల నుంచి రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు బెస్సల్ని ఓటర్లుగానే వాడుకున్నారు. ఓట్లు వేయించుకొని చెత్త కుప్పలు తీసి పారేసినలాగా రాజకీయ పదవులు కానీ లేదా నామినేటెడ్ పదవులు కానీ ఏ పదవులు ఇవ్వకుండా చాలా రాజకీయ వివక్షత బెస్సల్పై చూపించడం జరిగింది. అంతేకాకుండా ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఒక కమ్మ కులానికి 20 సీట్లు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రెడ్డి కులానికి 50 అసెంబ్లీ స్థానాలు కేటాయించి పోటీలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము మొదటి నుంచి అన్ని పార్టీలని, అన్ని రాజకీయ పార్టీలను అడిగినాం, బెస్సలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలు కేటాయించాలని చెప్పి అన్ని పార్టీలకు కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది మా కుల సంఘాల తరఫున. కానీ నేటి వరకు ఒక రాజకీయ పార్టీకి కూడా మా కులానికి సంబంధించినటువంటి రాజకీయ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లాంటివి ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఈసారి మేము మా సత్తా ఏంటో, బెస్సల సత్తా ఏంటో మొత్తం రాయలసీమ వ్యాప్తంగా చూపించాలనేటువంటి ప్రతిపాదన మా కులం సంబంధించినటువంటి పెద్దలతో అంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈసారి ఇండిపెండెంట్గా అసెంబ్లీ, అన్ని అసెంబ్లీ స్థానాలకి, ఎంపీ స్థానాలకు కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా కుల సంఘాల నాయకులతో మాట్లాడి చర్చించి ఏవైతే ఆయా నివేదికవర్గాల పరిధిలో ఉన్నటువంటి సంఘాల నాయకులను సంప్రదించి ఒక రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఈ రాజకీయ పార్టీలు ప్రకటిస్తాయో వాళ్లకు ఒకవేళ అండదండ ఉంటాం కానీ లేని పక్షంలో ఓటమి గెలుపును నియంత్రించే శక్తిగా బెస్సలు ఈరోజు అన్ని నివేదికవర్గాల్లో మారుతున్నటువంటి పరిస్థితి ఉందని, గతంలో కూడా ఇండిపెండెంట్లో వేసినటువంటి వాళ్ళు కొంత ఆదోని నియోజకవర్గంలో 250 ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్లు 1000 కొద్దీ ఓట్లు సాధించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా ఈ రాజకీయ చదరంగంలో బెస్సల సత్త ఏంటో చూపించే కార్యక్రమం బెస్స కులాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రారంభించారు, దీన్ని కంటిన్యూ చేస్తారు. లేదా రాజకీయ లబ్ధి, రాజకీయ ప్రాతినిధ్యం వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు అన్ని బెస్సకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుకొని ఏం చేయాలని నిర్ణయించి వాళ్ళకు సంబంధించిన తగిన న్యాయం చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ, లేని పక్షంలో కంపల్సరిగా ఇండిపెండెంట్గా ఏ పార్టీ మద్దతు లేకుండా మేము స్వతహాగా మా ఓట్లు మా మెసుకొని మా పక్క కులాల ఓట్లు కూడా సాధించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు పగడాల కోదండ, బెస్త మత్స్యకార కుల సంఘాల ఐక్యవేదిక నాయకుడు. మన రాయలసీమలో 15 లక్షల జనాభా ఉన్న బెస్త కులస్తులకు, దాని తర్వాత రాయలసీమ కర్నూలులో 22,000 నుంచి 25,000 వరకు మా కులస్తులు ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు వరకు మాకు మా ఓట్లను వాడుకొని, మమ్మల్ని వాడుకొని మాకు చేసిందంటూ ఏమీ లేదు. దాని తర్వాత ఈ కర్నూలులో మా కులస్తులు 22,000 ఓట్లు ఉన్నాయి. మాకు నామినేటెడ్ పోస్టులు అంటే సిరిసిల్ల దేవస్థానంలో కానివ్వండి, మేయర్ కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, మాకు నామినేటెడ్ పోస్టులు వాళ్ళు బలమైన హామీ ఇస్తేనే వారికి మా మద్దతు తెలుపుతామని చెప్పేసి మా కులస్తుల సంఘం, మన కుల సంఘాలు, మా కుల సంఘాలు అందరము ఏకదాటిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో అది తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, జనసేన కూడా కానివ్వండి, ఏదేమైనా సరే మాకు బెస్త కులస్తులకు ఏదైతే న్యాయం చేస్తుందో వారికి మా పూర్తి మద్దతుతో వారికి చేస్తామని చెప్పేసి, అలాగే మా మాటలు ఉండవు. రేపు పొద్దున ఒక వారం 10 రోజుల్లో మేము పెద్ద మీటింగ్ పెట్టుకొని కులస్తులము ఏమి కార్యాచరణ తీసుకొని మాకు ఏ పార్టీ అయితే మాకు సంపూర్ణ మద్దతు ఇస్తుందో మా డిమాండ్స్ని వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఒప్పుకుంటారో, ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్లకు కానివ్వండి, మా మెమరాండం మేము ఇస్తాం, మా డిమాండ్స్ మేము చెప్తాం. వారు ఏదైతే ఎవరైతే మాకు పూర్తి మద్దతు తెలుపుతారో
వారికి మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి మా బెస్త కులస్తుల తరఫున నేను నగర కమిటీ సెక్రటరీని, నా పేరు తెలుగు శ్రీనివాసులు. సంవత్సరాల నుంచి బెస్తలని అన్ని రాజకీయ పార్టీలు వాడుకోవడం తప్ప ఏమీ చేసింది లేదు. మా రాయలసీమలో దగ్గర దగ్గర 15 లక్షల మంది బెస్తలం ఉన్నాము, కానీ ఒక్క పోస్టింగ్ ఇచ్చింది, నామినేట్ పోస్ట్ ఇచ్చింది లేదు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ ఒక నామినేట్ పోస్టు, మార్కెటర్ చైర్మన్ కానీ, శ్రీశైలం బోర్డు చైర్మన్ కానీ అలాంటివి ఏమి ఇచ్చింది లేదు. గత ఫస్ట్ ఒక్క పార్టీ బీసీలకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, బీసీలలో బెస్తలని పలకరించిన పార్టీ ఏది లేదు. దానివల్ల మాకు బెస్తలకు రాజాధికారం కావాలని చెప్పి ఈరోజు బీసీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కర్నూలులో దగ్గర దగ్గర 20 నుంచి 25 వేల ఓటర్స్ ఉన్న బెస్తలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదు. గత ఎలక్షన్లో 5000 మెజార్టీలో ఓటమి గెలుపు అనేది తెలిసిపోయింది. ఆయన దయచేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించి మాకు నామినేట్ పోస్టులు హామీ ఇస్తాంటే ఏ పార్టీ మాకు హామీ ఇస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడానికి ఉన్నాం. లేని ఎడల ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ముందుకొస్తున్నాము. ఒక పార్లమెంటుగా పోటీ చేయడానికి ముందుకొస్తున్నాం. ఆల్రెడీ నంద్యాలలో మా కులబంధు ఆల్రెడీ పార్లమెంటుకి ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు. అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము అనుకునేది మాకు ఇవ్వలేని ఎడల ఏ పార్టీ మాకు సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడానికి ముందుకుంటాము. లేని ఎడల మేము ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఉన్నాము. కర్నూలులో దగ్గర దగ్గర 20 నుంచి 20 వేల ఓటర్స్ ఉన్న బెస్తలని ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు మనల్ని పలకరింపు లేదు. దానివల్ల మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. చంద్రబాబు నాయుడు బీసీ టెక్సేషన్ అని చెప్పినాడు, దానిలో బెస్తలకి ఒరిగింది ఏమీ లేదు. ఒక ఇచ్చినాడు కానీ బీసీలకు ఇస్తున్నాడు, యాదవులకు ఇస్తున్నాడు, తర్వాత కురవాళ్ళకి ఇస్తున్నాడు, తర్వాత కుమ్మరోళ్ళకి ఇస్తున్నాడు, కానీ బెస్తలం మాత్రం ఒక చెత్తకుండలో వాడేస్తున్నాడు. గుర్తించాలి ప్రతి పార్టీ, ఈ పార్టీ అనిలే మాకు ఏ పార్టీ మాకు హామీ ఇచ్చిందో ఆ పార్టీకి